ఢిల్లీ బీజేపీ పెద్దలకు బానిస పనులు చేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని అపహాస్యం చేసిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు మునుగోడు ప్రజలు చెప్పుతో కొట్టేలా తీర్పు ఇచ్చారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మంగళవారం జనగామలు ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి టి రాజయ్య జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. అమిత్ షా చెప్పులు మోసిన బీజేపీ అధ్యక్షుడిని ఢిల్లీకి వినిపించేలా మునుగోడు ప్రజలు ఫెడయల్ మని కొట్టారని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ కుట్రకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బలిపశువుగా మారారని అన్నారు. ఫస్ట్ అసెంబ్లీ నడిచిందంటే కాలిపోయిన మోటార్లు కాలిపోయిన స్టార్టర్లు కందీలతోటి కుండలతోటి బిందెలతోటి ఫస్ట్ అసెంబ్లీ లోపల ధర్నా చేసే కార్యక్రమం ఉండేది ప్రతిరోజు. మేము అధికార పార్టీ ఉన్నప్పుడు అదే కోసపడ్డాం, ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా మేము ఇదే కార్యక్రమం చేసేది. ఈ రోజు అసెంబ్లీ స్టార్ట్ అయిందంటే ఎవరు మంచినీళ్ల గురించి ఒకరు మాట్లాడటం లేరు, కరెంటు గురించి ఎవరు కూడా మాట్లాడటం లేదు. అంటే దాన్ని గుర్తు పెట్టుకునే నేను ప్రతిపక్షాలను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. గతంలో పరిస్థితి ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లా పరిస్థితి మారింది అనేది కూడా